ఈ ఏడాది అక్టోబర్ 2 నుంచి ప్రారంభం కానున్న మహాత్మా గాంధీ 150వ జయంతోత్సవాల సందర్భంగా సగం శిక్షను పూర్తి చేసుకున్న వృద్ధ ఖైదీలకు కేంద్ర ప్రభుత్వం క్షమాభిక్ష ప్రసాదించనుంది. దేశవ్యాప్తంగా వివిధ జైళ్లలో ఉన్న 55 ఏళ్లు దాటిన మహిళా ఖైదీలు, 67 దాటిన పురుష ఖైదీలను 3 విడతల్లో విడుదల చేయాలని కేంద్ర మంత్రివర్గం నిర్ణయించింది. వరకట్న హత్యలు, అత్యాచారం, మనుషుల అక్రమ రవాణా సహా పిఓటీఏ, యుఏపీఏ, టాడా, మనీ ల్యాండరింగ్, ఫెమా, ఎన్డీపీఎస్, అవినీతి నిరోధక చట్టాల కింద శిక్ష అనుభవిస్తున్న వారికి మాత్రం ఈ క్షమాభిక్ష వర్తించదు. ఈ ఏడాది అక్టోబర్ 2న కొందరిని, వచ్చే ఏడాది ఏప్రిల్ 10 అక్టోబర్ 2వ తేదీన మరికొందరు ఖైదీలను విడుదల చేయనున్నారు. 70% కంటే ఎక్కువ అంగవైకల్యం కలవారు, తీవ్ర అనారోగ్యంతో బాధపడుతున్న ఖైదీలు సగం జైలు శిక్ష అనుభవిస్తే వారిని విడుదల చేయనున్నారు. అంతేకాకుండా కోర్టు విధించిన శిక్షలో 3/2 శిక్ష కాలాన్ని పూర్తి చేసుకున్న వారికి సైతం క్షమాభిక్ష ప్రసాదించనున్నారు. మరణశిక్ష పడిన వారు, మరణశిక్ష జీవిత ఖైదుగా మారిన ఖైదీలకు ఈ ప్రత్యేక ఉపశమనం లభించదు. ఈ మేరకు అర్హత కలిగిన ఖైదీల జాబితాను సిద్ధం చేయాలని కేంద్ర హోంశాఖ రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలకు సూచించింది. ఇందుకోసం ఒక కమిటీని నియమించాలని తెలిపింది. ఆ కమిటీ ప్రతిపాదనలను రాష్ట్ర ప్రభుత్వాలు రాజ్యాంగంలోని ఆర్టికల్ 161 కింద గవర్నర్ పరిశీలనకు, ఆమోదానికి పంపాలని తెలిపింది. అనంతరం సూచించిన తేదీల్లో ఖైదీలను విడుదల చేయాలని వెల్లడించింది.